రైట్ ఇక బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్లలో అయితే మిచ్చంగ్ తుఫాన్ అయితే తీరం దాటినట్లు కూడా తెలుస్తుంది. వరద నీటితో అయితే ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు జిల్లాలో అయితే కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు కూడా తెలుస్తుంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, మరి బాపట్ల జిల్లాలో అయితే తుఫాన్ అయితే తీరం దాటినట్లు కూడా తెలుస్తుంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? థాంక్యూ శైలజ. ఏదైతే బాపట్లకి ఇంకా 80 కిలోమీటర్ల దూరంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా పూర్తిగా తీరం దాటలేదు, కానీ 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కూడా నేల కొరిగే పరిస్థితి ఇక్కడ నెలకొంది. వరదలు వంకలు పారి పొంగి పొర్లుతున్నాయని చెప్పవచ్చు. అయితే సముద్రం మాత్రం బాగా ముందుకు వచ్చిందని కూడా ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఇంకా సేపట్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఇప్పటికే బాపట్ల జిల్లా వ్యాప్తంగా కూడా చీరాల ప్రాంతంలో కానీ ఇటు బాపట్ల ఏమూరు ప్రాంతంలో కూడా ఇప్పటికే లంక గ్రామాలు జలమయమయ్యాయి. 43 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులంతా కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా